జై శ్రీరామ్ అండి అందరికీ. అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ ఫొటోస్ని చూడగానే మీకు అర్థమయ్యే ఉండి ఉంటుందండి, ఈరోజు వీడియోలో మనం చూడబోయేది లాల్ బాగ్. ఈ పేరు మీరు వినే ఉంటారు కదండి. కర్ణాటక స్టేట్లోని బెంగళూరులో లాల్ బాగ్ చాలా ఫేమస్. సో ఈరోజు వీడియోలో మనం లాల్ బాగ్ను చూస్తూ దాని గురించిన విశేషాలను ఒకసారి డిస్కస్ చేద్దామండి. లాల్ బాగ్ 240 ఎకర్స్లో విస్తరించి ఉన్న ఒక అందమైన ఉద్యానవనం అండి. ఇక్కడ మనకి 1000కి పైగా పూల మొక్కల రకాలు, అలానే 100కు పైగా 100 సంవత్సరాలు నిండిన భారీ చెట్లు ఉంటాయండి. దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువగానే ఉందండి. హైదర్ అలీ 1760లో స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళ అబ్బాయి టిప్ సుల్తాన్ చేత కంప్లీట్ చేయించబడిందండి. దీనిని స్టార్టింగ్లో మొఘల్ గార్డెనర్స్ మహమ్మద్ అలీ అలానే అబ్దుల్ ఖాదర్ అనేవాళ్ళు సూపర్వైజ్ చేసేవారండి. తర్వాత 18th సెంచరీ వచ్చేటప్పటికి మేజర్ గిల్బర్ట్ వా అనే ఆయన సూపర్వైజ్ చేసేవారటండి. తరువాత 1814 నుంచి ఉద్యానవన పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం కూడా మైసూర్ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినటండి. అందువలన అప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పార్క్లో ఉన్న మొక్కలు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ లాంటి కంట్రీల నుంచి వస్తాయండి. 3000 మిలియన్ సంవత్సరాల నాటి కొండ కూడా ఇక్కడ ఉందండి. అలానే ఈ పార్క్కి 4 ముఖద్వారాలు ఉంటాయండి. సో మనం 4 పక్కలు కూడా చూడవచ్చండి. అయితే ఎంట్రన్స్ మాత్రం మనకి నార్త్ వైపు నుంచే ఉంటుందండి. టికెట్స్ అడల్ట్స్కి అయితే 30 రూపీసు, పిల్లలకైతే 20 రూపీసు ఉంటుందండి. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసినవి 5 కైండ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ రాక్ ఐలాండ్ అండి, అంటే ఒక కొండ ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి లాల్ బాగ్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. అలానే అక్కడ ఉన్న గణేష్ టెంపుల్ కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లోరల్ క్లాక్ అండి. సో మనకి ఫ్లవర్ ఎగ్జిబిషన్లోను అవి కూడా మనం ఇలాంటిది చూడవచ్చు. థర్డ్ లాల్ బాగ్ లేక్ అండి, అది మనం తర్వాత చూద్దాము. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్. సో ఈ గార్డెన్లో కనిపించే ప్రతి వృక్షం కూడా నేచర్ లవర్స్ని మైమరిపింప చేస్తుందండి. అలానే ఈ మధ్యలో ఈ బెంచెస్లా కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ బాగా పాత వృక్షాల ట్రంక్స్ అన్నమాట అండి. వివిధ రకాల షేప్స్లో చూడటానికి చాలా బాగున్నాయండి. అలానే బొటానికల్ టూర్కి వచ్చే స్టూడెంట్స్కి మాత్రం ఈ గార్డెన్ అనేది ఒక ల్యాబొరేటరీ అనే చెప్పవచ్చు. ప్రతి వృక్షం కూడా తనదైన శైలిలో ఎంతో అనుభవం ఉన్న వృద్ధులలా కనిపిస్తూ ఉంటాయండి. ఈ గార్డెను అన్నిత్యం టూరిస్ట్స్ తోటి, అలాగే స్టూడెంట్స్ తోటి, అలాగే ఫారినర్స్ తోటి కూడా నిత్యం పచ్చతోరణంలాగా కలకల్లాడుతూ ఉంటుందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, ఎటువైపు చూడాలా అనిపిస్తూ ఉంటుంది. ఇవి పాత విగ్రహాలండి, వీటిని కూడా ఒక పక్కగా ఉంచారు. లాల్ బాగ్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఈ గ్రీన్ హౌస్ అండి. దీన్నే మనం గ్లాస్ హౌస్ అని అంటాము. ఇవి ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఏంటండి, చిన్న చిన్న మొక్కల్ని, సీజనల్ ప్లాంట్స్ని కూడా అధిక వేడి లేదా చల్లదనం నుంచి రక్షించడానికి ఈ గ్లాస్ హౌస్లను కన్స్ట్రక్ట్ చేస్తారండి. యాక్చువల్గా 17th సెంచరీ వరకు వీటిని ఆర్డినరీ బ్రిక్స్తోనూ లేదా వుడ్తో కన్స్ట్రక్ట్ చేసేవారు. కానీ 17th సెంచరీ తర్వాత గ్లాస్ చీప్గా అవైలబుల్ అవటం వలన మినిమల్ వుడెన్ ఆర్ మెటల్ స్కెల్టన్ని యూజ్ చేసి దాన్ని గ్లాస్తో
కవర్ చేసి ఈ గ్లాస్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ట్రీ పేరు కపక్ ట్రీ అటండి. ఇది మోర్ దాన్ 100 ఇయర్స్ అండి దీని ఏజు. సో దీని బ్రాంచెస్ అవి కూడా చూడటానికి చాలా దూరం స్ప్రెడ్ అయ్యి చాలా బలంగా ఉన్నాయండి. అలాగే ఈ చుట్టుపక్కల 100 ఇయర్స్ దాటిన ట్రీస్ చాలానే ఉన్నాయి. ఎటు చూసినా కూడా పచ్చదనంతో ఎంతసేపు ఈ పార్క్లో గడిపినా కూడా అసలు సమయమే తెలియటం లేదండి. కానీ నడిచి నడిచి కాళ్ళు మాత్రం నొప్పులు రావటం ఖాయం అండి. కానీ పార్కులో ఉన్నంతసేపు తెలియదండి, ఆ పచ్చదనానికి ఉన్న గ్రేట్నెస్సే అంతండి. అలానే ఈ లాల్ బాగ్కి ఈ పేరు ఎలా వచ్చింది అంటే రకరకాల కథనాలు ఉన్నాయండి. యాక్చువల్గా లాల్ అంటే రెడ్ అని అర్థమండి, బాగ్ అంటే గార్డెన్ అని అర్థమండి. స్టార్టింగ్లో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉండటం వలన దీనిని లాల్ బాగ్ అని పిలిచేవారని ఒక కథనం ప్రకారం ఉందండి. అలానే ఒక స్టోరీ ప్రకారం కెంపెగౌడ అనే సూపర్వైజర్ పేరు మీదుగా కూడా లాల్ బాగ్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారండి. లాల్ బాగ్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ లేకేనండి. విజిటర్స్ అందరూ కూడా ఇక్కడ చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు. చూసారా ఎన్ని డక్స్ అలా ఈదుతూ ఉంటే మనం కూడా మైమర్చిపోయి ఉండిపోతాము కదండి. అయితే ఇక్కడ లేక్లో మనకి బోటింగ్ ఫెసిలిటీ లాంటిది ఏమీ లేదండి. చుట్టూ ఫెన్సింగ్ ఉండటం వలన ఇక్కడి నుంచే మనం చక్కగా ఈ బర్డ్స్ని అవి కూడా ఎంజాయ్ చేయొచ్చునండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి.